ఇక్కడ ఎవరైనా సరే దేవుడు నా జీవితంలో ఏం చేయట్లేదు, నా జీవితంలో దేవుడు ఏం చేయని రీతిగా నాకు అనిపిస్తుంది అంటే దేవుడు ఈరోజు మీతో ప్రత్యేకమైన రీతిగా మాట్లాడుతున్నాడండి. ఈరోజు నేను తెలియజేయాల్సిన ఆశపడుతున్నాను, దేవుడు మన జీవితంలో అనుగ్రహించే ప్రతి వేదన, ప్రతి నొప్పి అది మన మేలు కొరకే నమ్మేవారు బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. వీ హ్యావ్ టు అనలైజ్ అండి. మన దేశంలో అయితే ప్రతి ఏప్రిల్ వీడు ఏంటి అకౌంట్స్ ఫైనల్ సెటిల్మెంట్ అయిపోతుంది. చాలామంది సంవత్సరం అంతవరకు లాగుతారులే. కానీ ఎక్కడన్నా మంచిగా చేసేవారైతే మార్చి ఎండింగ్ అంతా ఫైలింగ్ అయిపోలే, ఏప్రిల్ ఫస్ట్ వీకే క్లియర్. మన జీవితంలో ప్రతిసారి ఒక నూతన సంవత్సరం వచ్చేటప్పుడు మన జీవితంలో కూడా కొంచెం ఫైలింగ్ చేసుకోవాలి. ఏం చేసాం ఈ సంవత్సరం అంతా? దేవుడు 365 దినములు మనకిస్తే ఏం చేసాం? ఏంటి అది మనం సాధించింది? ఏంటి అది మనం చేసింది? ఏంటి అది మన తలపెట్టింది? ఏంటి అది దేవునికి అంగీకారంగా మనం చేసింది? ఈరోజు చాలామంది ఎన్నో చేస్తారండి, చేయని వారు కాదు కానీ చేస్తారు. కానీ దేవుని చిత్తంలో చేస్తున్నామా? మనం చేయనది దేవుని చిత్తంలో ఉందా? మనం చేయనది దేవునికి అంగీకారంగా ఉందా? మనం చేయనది దేవుని మహిమపరిచే రీతిగా ఉందా? వీ నీడ్ టు ఎగ్జామిన్. మన జీవితంలో మనం పరీక్షించుకోవాలండి. దేవుని చిత్తంలో లేనిది ఏదియో ఫలించదు. దేవుని చిత్తంలో ఏది తలపెట్టినను ప్రారంభించినను, పరిస్థితులు ఎలాగున్నానో, మనకు అది ఎలా కనిపించినను తప్పకుండా ఫలిస్తుంది, తప్పకుండా ఫలిస్తుంది. మనం అనుకునేటప్పుడు ఫలించదు కానీ నిశ్చయంగా ఫలిస్తుంది. ఈ సంవత్సరం అంతలో ఉన్న మనము నిజంగా మనల్ని మనం పరీక్షించుకోవాలి. దేవుని వాక్యం అదే తెలియజేస్తుంది. ఒకసారి 2 కొరింథీయులు 13:5 చదువుకోదామండి. మీరు విశ్వాసము కలవారై ఉన్నారో లేదో, మీరు విశ్వాసము కలిగిన వారు కలవారై ఉన్నారో లేదో, మిమ్మను మీరే శోధించుకొని చూచుకొనుడి. మిమ్మను మీరే శోధించుకుని చూచుకొనుడి. చూచుకొనుడి. మీకు విశ్వాసం ఉందా? ఈరోజు దేవుడు మిమ్మల్ని అడుగుతున్నాడు అండి, మీకు విశ్వాసం ఉందా? ఎంతమంది విశ్వాసం ఉంది? విశ్వాసం ఉన్నవారు శూరకార్యాలు చేస్తారు. విశ్వాసం ఉన్నవారు ఎటువంటి పరిస్థితి అయినా సరే ధైర్యంతో ఎదిరించుకుని ముందుకెళ్తారు. విశ్వాసం ఉన్నవారు ఇది ఎలాగ సాధ్యమున్న పరిస్థితులు ఆగరు. విశ్వాసం ఉన్నవారు ఇది ఎలా కుదురుతుంది, ఇది ఎలా చేయను అని అడగరు. విశ్వాసం ఉన్నవారు నేను ఎలాగ వెళ్తాను, నాకు ఏమొస్తుంది అని అడగరు. విశ్వాసం ఉన్నవారు దేవుడు చెప్పాడు నేను చేస్తాను, దేవుడు చేయమన్నాడు నేను చేస్తాను, దేవుడు మార్గాన్ని తెరిచాడు నేను అడుగు పెడతాను. ఈరోజు ఎంతోమంది జీవితంలో ఫలించని విధానము కారణం ఏంటంటే వారికి అవకాశాలు దేవుడు యువక కాదు కానీ వారు అవకాశాలు సద్వినియోగపరచుకోకుండా ఉండడం వలన. అవకాశాలు సద్వినియోగపరచుకోరండి. ఎంతోమంది అక్కడే ఉంటారు, అదే స్థాయిలో ఉంటారు, అదే స్థితిలో ఉంటారు. ఎప్పుడు చూసినా నాకేముంది, వాళ్ళందరూ ఆశీర్వించబడతారు, అందరి గురించి మాట్లాడతారు కానీ వారి జీవితాలను ఎదగరు. ఎప్పుడు చూసినా ఇతరులను చూసి నేరాలు మోపుతూ ఉంటారు. కానీ దుఃఖకరమైన విషయం ఏంటంటే దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు, దేవుడు అందరికీ అవకాశాలు ఇస్తున్నాడు, దేవుడు అందరినీ హెచ్చించాలని ఆశపడుతున్నాడు. దేవుడు అవకాశాలు ఇచ్చేటప్పుడు మానవులు, ఆ పలానా వ్యక్తులు అవకాశాలు సద్వినియోగపరచుకోకుండా వాళ్ళ సొంత లాభం, సొంత ఇచ్చ, సొంత కోరిక, సోమరితనం వాటిల్లోండి అవకాశాలు పోగొట్టుకుని అవకాశాలు సద్వినియోగపరిచిన వారిని చూసి కించపరుస్తారు. మీరు ఇక్కడే ఉంటారు. ఈరోజు మీ జీవితంలో మీ విశ్వాసం ఎక్కడ ఉంది పరీక్షించుకోవాలండి. ఎందుకంటే ఇక్కడైతే చక్కగా రాయబడి ఉంటుంది, ఎగ్జామిన్ యువర్ సెల్స్ టు సీ ఇఫ్ యు ఆర్ ఇన్ ఫెయిత్ రియల్ జెన్యువైన్. నిజమైన విశ్వాసం అని రాయబడి ఉంది. అంటే అబద్ధ విశ్వాసం కూడా ఉందన్నమాట. నిజంగా విశ్వాసంలో ఉన్నారా చెప్తున్నా అడుగుతున్నాడు ఇక్కడ అపోస్తలైన పౌలు రాస్తున్నాడు. ఇది మీరు విశ్వాసంలో ఉన్నారా? నిజమైన జెన్యువైనిటీ ఉందా? ఈరోజు జెన్యువైనిటీ దొరుకుతాం చాలా కష్టమైంది. జెన్యువైన్ పీపుల్, జెన్యువైన్ థింగ్స్, జెన్యువైన్ ఎనీథింగ్. ఈరోజు మనుషులకి అందరికీ రిప్లికాస్ కావాలి. ఏం కావాలి? రిప్లికాస్. ఎందుకంటే రిప్లికాస్ ఎప్పుడు ఈజీ కదా, రిప్లికాస్ ఎప్పుడు సులభం కదా. ఒరిజినల్ కొంటాం కన్నా డూప్లికేట్ కొంటాం చాలా సులభం. రిప్లికా అంటే అర్థం కాకపోతే డూప్లికేట్. ఒరిజినల్ బ్రాండ్ కొనుక్కోవాలనుకో అది 10,000 ఉంటుంది, డూప్లికేట్ 150 వచ్చేస్తుంది. ఇది వేసుకున్నట్టుగానే కానీ ఎంతనా ఒరిజినల్ లాగా డూప్లికేట్ ఉంటుందా?
కానీ చాలామంది డూప్లికేట్ లైఫ్తో సెటిల్ అయిపోదామని చూసుకుంటున్నారు, డూప్లికేట్ ఆశీర్వాదాలతో సెటిల్ అయిపోదామని చూసుకుంటున్నారు. డూప్లికేట్ డూప్ 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 అంటేనే ఏంటి, డూప్లికేట్ అంటేనే డూప్ ఉన్నట్టుగా చూపించుకుంటారు కానీ ఉండదు. ఈరోజు ఎంతోమంది జీవితం కూడా ఉన్నట్టుగా చూపించుకుంటారు, ఇప్పుడు కూడా బాధలు ఉన్నారు, బాధలు ఉన్నారు, నాకేం లేదు అంతా బాగుంది బాగుంది అంటే బయటకేమో అంతా బాగుంది లోనేమో. మా నాన్నగారు ఎప్పుడో ఒకటి నేర్పించారు, ఇఫ్ యూ కెనాట్ అఫోర్డ్ ఇట్ డోంట్ గో ఫర్ ఇట్. నీ వలన దాన్ని కొనలేమంటే దాని కొరకు వెళ్ళదు, మనసు పెట్టద్దు. ఎందుకంటే నీ వలన చేస్తానికి నువ్వు తెగించుకున్నా మనసు పెట్టుకున్నా ఎప్పుడు చూసినా దాని గురించి తెగి ఆలోచిస్తాం బట్టి ప్రయోజనం లేదు. దాన్ని బట్టి ఏమవుతుందో తెలుసా, చింత ఎక్కువ అవుతుంది, చింత ఎక్కువ అవుతుంది. ప్రయాసపడము, ప్రయత్నం చేయము, కానీ నాకు అది కావాలి, నాకు అది కావాలి, నాకు అది కావాలి అంటే వల్ల ప్రయోజనం లేదు. అనుకుని చూడండి, ఏదో ఒక విలువైంది పైన ఉంది, అది బాగుంది, అది కావాలి, అది కావాలి అని ఇక్కడ కూర్చున్నంత వరకు ఏమైనా ప్రయోజనమా? ఎలా పైకెక్కుతా లేకపోతే దాన్ని ఎలాగ కిందకు దింపుతా? యు హ్యావ్ టు ట్రై. దేవుడు అంటాడు విశ్వాసం అనేది కేవలం నాకు అది కావాలని ఆశపడతాం మాత్రమే కాదు, కానీ అందుకని యాకోబు అంటాడు ఏమని, క్రియలు లేని విశ్వాసము వ్యర్థము. అరే నువ్వేం ప్రయత్నం చేయకుండా అది బాగుంది అంటే విశ్వాసం అంటే తప్పు. ఈరోజు ఎంతోమంది జీవితంలో దేవా నన్ను ఆశీర్వదించు, దేవా నాకు అది ఇచ్చే, నాకు ఇది ఇచ్చే, నాకు అలాగ ఉండాలి, నాకు ఇలాగ ఉండాలంటారు, కానీ దేర్ ఇస్ నో ఎఫర్ట్స్. దేవుడు అక్కడ తెలియజేయబడింది, నీ చేతి పనిని ఆశీర్వదిస్తా, పనేది పని లేకుండా ఆశీర్వాదం కోరుతున్నావు. ఎలాగా పని చేసి ఆశీర్వదించబడినావు అని చూసి ఆడు చూడు పైకి వచ్చాడు. అంటే మానవ స్వభావం చూడండి, మానవ స్వభావం చూడండి, తన సాధించలేనిది ఇంకోటి సాధిస్తే, తన చేయలేనిది ఇంకోటి చేస్తే కించపరుస్తారు. అదే సమయంలో ఇంకొకరు చేయలేనిది కొంతమంది ఉంటారు, ఎలా ఉంటారు తెలుసా, తొందరలో పడిపోతారు వాళ్ళు. వారు చేసుకున్నారనుకో, వాళ్ళు సాధించారనుకో, చేయికి చేయికి ఏదో చేశారు, ఎవరు చేయింది చేశారు, వెంటనే ఇతరులను ఎలా చూస్తారు తెలుసా, నేను కాబట్టి చేశా. ఈ రెండు ఎక్స్ట్రీమ్లే, రెండు డేంజరే. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలండి, దేవుని వాక్యం తెలియజేస్తుంది మనల్ని మనము పరీక్షించుకోవాలి. టెస్ట్ యువర్ సెల్ఫ్స్, ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్స్, టెస్ట్ యువర్ సెల్ఫ్స్, రెండు మాటలు ఉన్నాయి, ఎగ్జామిన్ పరీక్షించు. పరీక్ష అనేది అంటే తెలుగులో ఎలా చెప్పచ్చు, ఎగ్జామిన్ అన్న మాట ఏమని చెప్తాం, పరీక్షిస్తాం. టెస్ట్ అన్న మాట ఏమని చెప్తాం, శోధించు అని చెప్పచ్చేమో, అంటే పరీక్షించి చూసేలాగా. అంటే ఎగ్జామిన్ అనేటప్పుడు ఒక దాన్ని లోపటికి తీసి లోపటికి తీసి దీంట్లో ఏముంది దీంట్లో ఏముంది దీంట్లో ఏముంది, ఇంకో మాటలు చెప్పాలంటే ఒక మెకానిక్ ఒక కార్ని ఎగ్జామిన్ చేస్తాడు. ఎలాగా, ఇంజన్ ఓపెన్ చేసి ఇందులో ఎట్లా ఉంది, ఈ లైన్స్ కరెక్ట్గా ఉన్నాయా, ఈ వైరింగ్ కరెక్ట్గా ఉందా, ఈ పైప్ లైన్స్ కరెక్ట్గా ఉన్నాయా, బండి కిందకి వెళ్ళి టైర్స్ ఎలా ఉన్నాయి, షాక్ అప్స్ ఎలా ఉన్నాయి, అన్నీ పరీక్షిస్తాడు. తర్వాత ఏం చేస్తాడు, టెస్ట్ డ్రైవ్ అంటాడు. అన్నీ చూసుకున్న తర్వాత, అన్నీ సరిగా ఉంది అని కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత దాన్ని నడిపి చూస్తాడు. ఆ నడిపేటప్పుడు ఇంకేమైనా లోపాలు ఉన్నాయా. ఈరోజు దేవుడు ఏమంటున్నాడు అంటే, నాలో విశ్వాసం ఉంది అని చెప్పుకుంటే చాలదు, కానీ ఆ విశ్వాసాన్ని వాడి చూడు, ఆ విశ్వాసాన్ని క్రియల రూపంలో చూపి, ఆ విశ్వాసం ద్వారా నీవు ఏమి చేయగలవో చెయ్యి. దేవుడు అంటున్నాడు అందుకని నీ అంతటి నువ్వు అయిపోదు, క్రియలు బట్టి కాదు, నీ విశ్వాసం పెట్టు, నిన్ను నువ్వు పరీక్షించుకో, నీలో ఏదైనా దేవునికి ఆయాసకరమైంది ఏదైనా ఉందా పరీక్షించుకోండి. దేవుడు అంటున్నాడు నీవు పరీక్షించుకుంటే నేను నా ఆత్మ ద్వారంగా నీకు బయలుపరుస్తా, నీవు సరిదిద్దుకోవాల్సింది, నీవు సరిచేసుకోవాల్సింది, నీవు చక్క పెట్టుకోవాల్సింది, నీలో బాగుపడవలసింది. దేవుడు అంటున్నాడు, దేవుడు చూపిస్తా అంటున్నాడు. ఈ మాట మరలా చదువుదామండి మొత్తానికి, 13:5 2 Corinthians 13:5. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి, మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలోనున్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగురా. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలోనున్నాడని మీలోనున్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగురా ఎరుగరా. నిజంగా మనలో యేసుక్రీస్తు ఉన్నాడా అండి?
ఎంతమంది చెప్పగలుగుతాం మనలో యేసుక్రీస్తు ఉన్నాడు, నాలో యేసుక్రీస్తు ఉన్నాడు, ఉన్నారన్న వారిలో ఏముండాలి? మొదటగా నేను ఎప్పుడు ఇలా ఊహిస్తాను, విశ్వాసం లేని వ్యక్తి యేసు ప్రభుకు తలుపు మూసిన వ్యక్తి, యేసు ప్రభుని ఆహ్వానించని వ్యక్తి. యేసు ప్రభు ఆహ్వానించని చోట ఆయన ఉండడు, ఆహ్వానించని చోట ఆయన కార్యము క్రియ ఏది చేయడంట. ఆయన యేసు ప్రభు ఎప్పుడు ఏది ఫోర్స్ఫుల్గా చేయడు, ఈజ్ నెవర్ ఫోర్స్ఫుల్. ఈరోజు మనం ఎదురు చూస్తాం ఏంటంటే, నా తలుపులు బద్దలు కొట్టుకుని లాట్కొచ్చి నువ్వు చేయాల్సింది చేసేదేవా అంటాం. దేవుడు అలా చేయడు. దేవుడు మే ఐ, నేను రావచ్చా, నేను చెయ్యొచ్చా, నాకు అనుమతి ఇస్తావా. మన విశ్వాసము ఆయన చేతుల్లో పెడతాం. ఇది సింపుల్గా ఉదాహరణ చెప్పాలంటే, అనుకుని చూడండి, కొన్నిసార్లు పిల్లలు కొన్ని బొమ్మలు పట్టుకుంటారు, అది సడన్గా పనిచేయదు, దాన్ని తీసి ఏం చేస్తారు, కింద కొడతారు, పైన కొడతారు, అంటారు, అంటారు, నలిపేస్తారు, తిప్పేస్తారు, రే 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 ఉండరా, నాకు ఇవ్వరా అంటే నేను ఇవ్వను అంటారు. ఏం చేయగలుగుతాం, చావు అని పోతా ఉంటాం. కానీ అదే ఇచ్చారనుకో ఏం చేస్తాం, ఓ బ్యాటరీ అయిపోయిందా, ఓ ఇది పాడైందా, ఓ ఇది ఇదా, ఇది చిక్కుందా, వారికి సహాయం చేసి మరలా వారి చేతుల్లో పెడతాం. ఈరోజు మన జీవితంలో కూడా మనం గ్రహించుకోవాలి, మన విశ్వాసం అంటాం, దేవా నువ్వు చేయ్యా, దేవా నీవు సరిచేయ్యా, దేవా నీవు బాగు చేయ్యా, దేవా నీవు నీ కార్యాన్ని జరిగించేయ్యా, నీ చేతుల్లో పెట్టుకుంటున్నానయ్యా అని చెప్తాం. ఒక్కసారి దేవుని వాక్యం వినేటప్పుడు మనం పరీక్షించుకుందామండి, ఈ సంవత్సరంలో ఎన్ని విషయములు దేవుని మీద ఆధారపడకుండా మనంతటా మనం ఏదో చేసుకోదామని, మనంతటా మనం పరిస్థితిని బట్టి ఏదో జరిగిపోతుంది అనుకుని ఏదో చేసుకుని నష్టపోయాం, ఇరుక్కుపోయాం, విఫలమైపోయాం. ఒకసారి పరీక్షించుకోండి, నిజంగా విశ్వాసం ఉందా? బయట ఉన్న పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. నిజంగా చెప్పాలంటే మనందరికీ తెలుసు, భయము. ఒకప్పుడు ఈ స్థలమంతా నిండే అంత మంచి మనుషులు, కానీ ఈరోజు బయటకు అడుగు పెడతాను భయం. ఎందుకు, చచ్చిపోతానేమో, ఇదైపోతుందేమో, అదైపోతుందేమో, జాగ్రత్తలు తీసుకోవాలి తప్పవునా. బట్ అట్ ద సేమ్ టైం ఎంతవరకు ఉంది విశ్వాసం, ఎంతవరకు ఉంది తెగింపు? అన్నీ బాగున్నప్పుడు దేవుని ఆరాధిస్తాలో గొప్పతనం ఏమీ లేదండి. ఎంతమందికి నిజంగా ఆశ వాంచ కోరిక ఉంది, నేను ఎప్పుడు దేవుని సన్నిధిలోకి వెళ్తానా, నేను ఎప్పుడు దేవుని ఆరాధిస్తానా, ఎప్పుడు దేవుని సన్నిధిలో అడుగుపెట్టి దేవుణ్ణి మహింపరుస్తానా? ఓ జ్ఞాపకం చేసుకోండి, మీరు ఈరోజు దేవుని ఆలయంలోకి వస్తేనే దేవుని ఆరాధిస్తామా? కాదు. ఎక్కడి నుండన్నా దేవుణ్ణి ఆరాధించవచ్చు. దేవుని సన్నిధిలోకి వస్తే మాత్రమే దేవుని మాట వింటామా? ఈరోజు అది కూడా కాదు, టెక్నాలజీ ఉంది, యూ కెన్ హియర్ ఫ్రమ్ ఎనీవేర్. అయితే ఎందుకు రావాలి? ఇట్ ఈస్ యువర్ ఆఫరింగ్, మీ సమర్పణ, మీ త్యాగం. ఇదిగో దేవా, నేను నీ దగ్గరకు వస్తున్నా, రావాల్సిన అవసరం లేదంటారు, రాకపోయినా పర్వాలేదు అంటారు, కానీ నేను వస్తున్నా, నీ పట్ల నేను కలిగి ఉన్న గౌరవం బట్టి వస్తున్నా, నీ పట్ల నేను కలిగి ఉన్న భయాన్ని బట్టి వస్తున్నాను. భయం అంటే భీతి కాదు, రెస్పెక్ట్ఫుల్, రెవరెన్స్. నీ పట్ల కలిగిన ఆశ వాంఛను బట్టి వస్తున్నాను, నీ సన్నిధిలో నిలబడి నిన్ను మహిమపరుస్తానికి నేను వస్తున్నాను. ఈరోజు నిజంగా కృతజ్ఞత ఉన్నవారు మీ క్రియల రూపంలో చూపిస్తామండి. క్రియలు లేని విశ్వాసం వ్యర్థము, క్రియలు లేకుండా కృతజ్ఞత కలిగి ఉన్నామని చెప్తాం కూడా వ్యర్థమే, అబద్ధమే. చెప్పాలంటే కృతజ్ఞత ఉందా అంటే ఉందా అని చెప్తారు చాలామంది, కానీ నిజంగా కృతజ్ఞత జీవిత విధానంలో ఉంటుంది. థ్యాంక్ యూ అని చెప్తే మాత్రమే చాలదు, కానీ యూ గాట్ బి రియల్లీ థ్యాంక్ఫుల్, రెండు వేరు. అర్థమవుతుందా? థ్యాంక్ యూ అని చెప్తాం గొప్ప కాదు, కానీ థ్యాంక్ఫుల్గా ఉంటాం గొప్ప. ఈరోజు చాలామంది దేవుడు మనకు బహుమానాలు ఇస్తూ ఉంటే, అంటే ఆశీర్వాదాలు ఇస్తూ ఉంటే, దీవుని ఇస్తూ ఉంటే, చిన్నప్పటి నుంచి అందరికీ నేర్పిస్తారు తల్లిదండ్రులు ఏంటి, థ్యాంక్ యూ చెప్పు. సో ఈరోజు చాలామంది కూడా దేవునికి థ్యాంక్ యూ అంటే అయిపోయింది, మన గోళం అందే, మన ఇష్టం అందే, మళ్ళీ దేవా అది అవ్వలేదే, ఇది అవ్వలేదే, దబాయిస్తాం. బట్ హౌ మెనీ ఆఫ్ అస్ ఆర్ రియల్లీ థ్యాంక్ఫుల్?
గాడ్ వాంట్స్ థ్యాంక్ఫుల్నెస్ అండి. ఈరోజు మన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకోవాలండి, దేవునిలో ఎలాగొన్నాము, ఎటువంటి రీతిగా మన విశ్వాస జీవితం ఉంది. నిజంగా మనము దేవునికి సమర్పించుకోబడిన వారుగా, అర్పించబడిన వారుగా మన జీవితం ఉందా? ఒకసారి రోమిల్కి రాసిన పత్రిక 12:1 ఒకసారి చదువుకుంటే, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా, ఎలాగంట, సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. బతిమాలుచున్నాడు, సమర్పించుకోండి అయ్యా, సజీవ యాగముగా, లివింగ్ సాక్రిఫైస్. సాక్రిఫైస్ వేరు, లివింగ్ సాక్రిఫైస్ వేరు. ఈరోజు చాలామంది సాక్రిఫైస్ ఇస్తానికి రెడీ కానీ లివింగ్ సాక్రిఫైస్ కొంటానికి రెడీ కాదు. యాగం చేస్తానికి రెడీ కానీ సజీవ యాగం చేస్తానికి భయపడుతున్నాడు మనుషుడు, సిద్ధంగా లేడు. దేవునికి ఏదో ఒకటి కానుక ఇచ్చేయి రెడీ, దేవునికి ఏదైనా ఒక త్యాగం చేయి రెడీ, ఏదైనా ఒకటి ఉచ్చిపెట్టే రెడీ. కానీ జీవితమే 24/7 సజీవ యాగముగా, లివింగ్ సాక్రిఫైస్ అంటే కుదరదు. అది ఎలా కుదురుతుంది? నాకు ఇష్టాలు లేవా? నాకు కోరికలు లేవా? నేను చేసుకుని నేను బ్రతకూడదా? అక్కడేనండి మనుషుడు దేవునికి విరోధంగా జీవిస్తాం. ఈరోజు ఎవరైనా సరే నేను దేవుడికి చేస్తే ఇంకా నాకు ఉండదు అని ఎవరైనా తలస్తే అది అపవాది మీకు ఆడే పెద్ద అబద్ధము. దేవుని వాక్యం ఎప్పుడు ఒకటి అంటదండి. యేసుప్రభు అన్నాడు కదా, మొదట నా నీతి చెప్పండి గట్టిగా, నా రాజ్యాన్ని వెతుకు, అప్పుడేమవుతుంది, సమస్తము నీకు అనుగ్రహించబడుతుంది. అంటే దేవునికి ఇచ్చి దరిద్రుడైన వాడు ఎవడన్నాడా? దేవుడికి జీవితాన్ని సమర్పించుకుని వ్యర్థమైన జీవితంగా మారిన చరిత్ర ఎవరిదైనా ఉందా? నాట్ అట్ ఆల్, అస్సలు కాదు. ఇన్ఫ్యాక్ట్ దేవునికి ఎంత సమర్పించుకుంటామో అంత ఆశీర్వదించబడతాం, ఎంత సమర్పించుకుంటామో అంత హెచ్చించబడతాం, దేవుని చేతులు ఎంత పెట్టుకుంటామో అంత చేతులు అంత బలంగా వాడబడతాము. కానీ అపవాది అంటాడు నీకేముండదు, ఆయనలో సకలం ఉందండి, నిత్య సంతోషం ఉందండి, నిత్య ఆనందం ఉందండి. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, మనం క్రీస్తు యేసు నందు ఉన్నవారమైతే వీఆర్ మేడ్ హోల్, నీతిమంతులుగా చేయబడుతున్నాం, పరిశుద్ధులుగా చేయబడుతున్నాం, పరిశుద్ధ జీవితం మనలో ఉంటుంది. ఒక్కసారి మనం పరీక్షించుకోవాలి, హౌ మచ్ ఆర్ వీ సబ్మిటెడ్ టు గాడ్, ఎంతగా మన జీవితము దేవుని చేతుల్లో సమర్పించబడింది, ఎలాగుంది మన జీవిత విధానము, ఎలాగుంది ఆర్ లైఫ్ ఎగ్జాంపుల్. ఎందుకు ఈ వాక్ దేవుడు ఇస్తున్నాడంటే, ఈ సంవత్సరం మొత్తంలో ఎంతగా దేవుని కొరకు సాక్షిగా నిలబడ్డాం, ఎంతమందికి క్రీస్తుని కనబరచాం, ఎంతమందికి ఆయన ప్రేమను పంచాము, ఈ సంవత్సరంలో ఎంతోమంది ఆల్మోస్ట్ అందరూ నాకు ఎవరైనా సహాయం చేస్తారా అని ఎదురు చూసాం, కానీ మీరెవరికైనా సహాయం చేశారా? మీరెవరన్నా ఆదరించారా? మీరెవరన్నా బలపరచారా? మీరెవరన్నా లేవనెత్తారా? నాకు చేస్తే బాగుంటుంది, నాకు చేస్తే బాగుంటుంది ఆశపడిన ప్రతి ఒక్కరూ మీరు చేశారా? చేయకపోతే క్రీస్తు యేసు స్వభావం కనబడలేదండి. క్రీస్తు యేసుతో నింపబడిన వారిని మనము, మన ఆకలి ఉంటుంది, మన అవసరత ఉంటుంది, మన అక్కర ఉంటుంది, మనది పక్కన పెట్టి మొదట నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించు, షేర్ లవ్, గ్రో ఇన్ క్రైస్ట్. ఈరోజు మన జీవితంలో ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ మనం కలిగి ఉన్నాం, ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ ద్వారా మనం నడిపించబడుతున్నాం. ఈ మాట ఎప్పుడు చెప్తాను, ఇశ్రాయేల్ని కాపాడే దేవుడు కుణికని నిద్రపోని దేవుడు, నమ్మేవారు హల్లెలూయా చెప్తామా? ఆ మాట ఇశ్రాయేల్ అనేటప్పుడు మీ పేరు పెట్టుకుని చెప్పండి, రెడీ, మీ పేరు పెట్టుకుని చెప్పండి, రాజుని కాపాడే దేవుడు కుణికని నిద్రపోని దేవుడు. ఇప్పుడు మీ పేరు పెట్టి చెప్పుకోండి, రెడీ, 1, 2, 3. ఒక్క సెకండ్ కొనగడంట, ఆయన నిద్రపోడంట, అంటే ఆయన కాపుదల మీ చుట్టూ అలాగుందంట, అలాగుందంట. ఎంతమంది నిజంగా చెప్తారండి ఆయన కాపుదల నా చుట్టూ ఉందంటారు? బిగ్గరగా ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఆయన కాపుదల లేకపోతే మనం ఉంటామా? ఎన్ని మాత్రలు వేసుకుని, ఎన్ని మాస్కులు వేసుకుని, ఎన్ని గాడ్లు పెట్టుకుని, ఎన్ని గ్లౌజులు పెట్టుకుని, ఎన్ని శానిటైజర్లు కొట్టుకుంటే ఆయన కాపుదల లేకపోతే ఏమైనా ప్రయోజనమా? ఆయన కాపుదల
ఆయన దూతలకి ఆజ్ఞాపిస్తాడంట దేవుడు, ఏ ఎల్లు నా బిడ్డల దగ్గరికి వెళ్ళు, ఎల్లు పలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళు, నిలబడు, ఏ హాని కీడు రాకుండా. నీ పక్కన 1,000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను, ఏ కాదు కరోనా వైరస్ తప్ప, అవునా, ఏ అపాయం నీ దగ్గరకు రాదు. దేవుని మాట అబద్ధమా అండి? దేవుని మాట వ్యర్థంగా పోతుందా అండి? వి నీడ్ టు బిలీవ్, ఫెయిత్, ఫెయిత్ ప్రూవ్స్ ఇట్. దేవుడు చెప్పాడు కదా నాకు వచ్చిందే మళ్ళీ అంటే విశ్వాసం నిజంగా ఉండిందా? ఫెయిత్, ఫెయిత్ విల్ ప్రూవ్ ఇట్. నమ్మేవారు లేచి నిలబడండి, దేవుణ్ణి అడగండి. ఇప్పుడే ప్రార్థన చేసుకుందాం, దేవుణ్ణి అడగండి. దేవా నువ్వు నా తోడు ఉండయ్యా, నువ్వు నా రక్షకుడు అని చెప్పావయ్యా. నీవే నా రక్షకుడివి, నీవే నా ఆశ్రయదుర్గంవి, నీవే నా కొండవి, నీవే నా కోటవి. అలాగే ప్రార్థన చేద్దామండి. దేవ నన్ను పట్టుకో, దేవ నేను దారి తప్పుంటే నన్ను సరిచేయ్యా, నా విశ్వాసాన్ని బలపరచండి అయ్యా. నీ దగ్గరకు వస్తున్నాను, నిన్నే నమ్ముకున్నాను, నీ ద్వారంగా నడిపించబడాలని ఆశపడుతున్నాను, నీ కొరకే జీవించాలని ఆశపడుతున్నాను. దేవ నన్ను లేవనెత్తయ్యా, దేవ నన్ను బలపరచయ్యా, దేవ నన్ను నీ సాక్షిగా నిలబెట్టయ్యా. అడుగుదామండి, ఒక మాట అడుగుదామా. దేవుడు మీతో మాట్లాడాడని మీరు నమ్మితే మీరు నోరు తెరిచి ప్రార్థన చేయండి, మీరు దేవునితో మాట్లాడండి. అవునయ్యా, ఎన్నో భయభీతుల పరిస్థితుల్లో నీవే నన్ను కాపాడావు, నీవే నన్ను ఆదరించావు, నీవే నన్ను నిలబెట్టావు, నీవే నన్ను బలపరచావు, ప్రతి హానిని కీడిని దూరపరచావు, ఏ తెగులు నన్ను ముట్టకుండా అంటకుండా నువ్వు కాపాడావు, నీకు వందనములయ్యా. దేవునికి అలాగే వందనములు చెప్తూ ఆయన చేసిన కార్యాలను గుర్తెరుగుతూ మనల్ని మన ఆయన చేతుల్లోకి సమర్పించుకోదామండి, మన జీవితాలను ఆయన చేతుల్లోకి సమర్పించుకోదామండి. దేవా నువ్వు నా తోడుండి నడిపించు. హెల్ప్ మీ లార్డ్ టు డూ గ్రేట్ థింగ్స్ ఫర్ యూ లార్డ్. హెల్ప్ మీ లార్డ్ టు సీ యువర్ ప్రొవిజన్ ఇన్ ఎవ్రీథింగ్ దట్ ఐ డూ. నీ ఆశీర్వాదము, నీ సహాయము, నీ నడిపింపు నా జీవితంలో ప్రతి విషయంలో దయచేయ్యా. అడగండి, దేవుణ్ణి అడగండి. ప్రార్థన వినే దేవుడు, సమర్పించిన వారిని బలపరిచే దేవుడు. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ తండ్రి, ఇదిగోనయ్యా నీ పాదాల దగ్గర సమర్పించుకుంటున్నామయ్యా. నీ ద్వారా వాడబడాలని ఆశపడుతున్నాము, నీ చేతులు ఎత్తబడాలని ఆశపడుతున్నాను, నీ మహిమ కొరకు నిలబడాలని ఆశపడుతున్నాము. దేవా నీ చిత్తము జరిగించాలని ఆశపడుతున్నాము. ఎన్నో పోరాటాల మధ్య, ఎన్నో కష్టాల మధ్య, ఎన్నో నష్టాల మధ్య ఇంతవరకు కాచి కాపాడావు, నీకు వందనములయ్యా. నువ్వు ఏది అనుమతించినను మా మేలు కొరకే నమ్ముచున్నామయ్యా. మేలు జరిగించడం ఆనందించే దేవుడివి, మేము నీకు దగ్గరగా ఉండాలని ఆశపడే దేవుడివి, నీలో ఎదగాలని, నీలో ఫలించాలని కోరే దేవుడివి. ఈరోజు దేవా మా జీవితాలను స్థిరపరచమని వేడుకుంటున్నాము, బలపరచమని వేడుకుంటున్నాము, నీ మహిమ కొరకు నిలబెట్టమని వేడుకుంటున్నాము. దేవా నీ ఆత్మ మమ్మల్ని ఒప్పింపజేసే ఆత్మయ్యా, మమ్మల్ని గ్రహింపజేసే ఆత్మయ్యా, మమ్మల్ని సరిదిద్దే ఆత్మయ్యా, నీ ఆత్మ సహాయం వేడుకుంటుండగా, నీ ఆత్మ ద్వారముగా, పరిశుద్ధాత్మ ద్వారముగా నీ కార్యం జరిగించమని వేడుకుంటున్నామయ్యా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని బలపరచండి, ప్రతి ఒక్కరిలో దేవా ఒక నూతన కార్యాన్ని ప్రారంభింపజేయమని వేడుకుంటున్నామయ్యా. ఒక నూతన దృష్టితో పరిస్థితులు చూసిన వారిగా కాకుండా విశ్వాసముతో తలపెట్టువారుగా, విశ్వాసముతో ప్రారంభించువారుగా, విశ్వాసంతో ముందడుగు తీయవారుగా, విశ్వాసముతో ఫలించువారుగా, విశ్వాసముతో స్థిరపడువారుగా, నీ మహిమ కొరకు జీవించువారుగా చేయమని అడుగుతున్నామయ్యా. అవునయ్యా, మమ్మల్ని కాపాడే దేవుడు, కునుకని నిద్రపోని దేవుడు అయ్యా నువ్వు. మేము నమ్ముతున్నామయ్యా, మా జీవితంలో సమస్త మేల్ని నడిపిస్తున్నావు, ఆర్కెస్ట్రేట్ చేస్తున్నావయ్యా నువ్వే. నీ చిత్తం మాత్రమే జరగాలి తండ్రి. అయ్యా నువ్వు ఎంత గొప్ప దేవుడు, మమ్మల్ని ప్రేమిస్తున్నావు అనేది మేము మర్చిపోనవద్దయ్యా. నీ ప్రేమకు సాటి ఏది లేదయ్యా. నువ్వు మమ్మల్ని ప్రేమిస్తున్నావు, మేము నమ్మితే మా జీవితంలో నీ ప్రేమ ద్వారా మేము ఎన్నో మేలైన కార్యాలు పొందుకుంటాం కదయ్యా. దేవా ఈరోజు మా బలము, మా శక్తి నీ అందే ఉందనేది జ్ఞాపకం చేసుకుంటూ నీ కొరకు జీవించేవారుగా మమ్మల్ని అందరినీ చేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్.